రోజా క్రియేషన్స్ 2023 ఇంద్రధనుసు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక రంగాల మహిళల్ని గుర్తించి ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించబోతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళా వనులకు ఇంద్రధనుస్సు 2023 ఉమెన్ ఎక్సలెన్సీ అవార్డుతో సగౌరవంగా సత్కరిస్తోంది రోజా క్రియేషన్స్. అందులో భాగంగా ఉమెన్ ఎక్సలెన్సీ అవార్డును అందుకోబోతున్నారు ఎస్ రంజిత రోజీ, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. వీరు రోజీ క్రియేషన్స్ ద్వారా అర్ధనారీశ్వరులకు సేవలు చేస్తూ ట్రాన్స్జెండర్స్ పై చమేలీ అనే షార్ట్ ఫిల్మ్ను రూపొందించి హైదరాబాద్ మరియు వరంగల్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్నారు. ట్రాన్స్జెండర్స్ పై ఆడియో సాంగ్ని కూడా విడుదల చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఆసరాగా నిలుస్తూ ఉన్నారు రోజీ గారు. అందుకు గాను రోజా క్రియేషన్స్ ఇంద్రధనుస్సు 2023 ఉమెన్ ఎక్సలెన్సీ అవార్డును అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీను అండ్ ఇక్కడికి వచ్చిన మహిళా మూర్తులు మాతృమూర్తులందరికీను నా పాదాభివందనాలు. ఎందుకంటే అమ్మ ఒక మేడం చెప్పారు వాళ్ళ అబ్బాయి గురించి, అంగవైకల్యం అనేది, అంటే అంగవైకల్యం ఉన్నా కానీ బిడ్డలు మాత్రం తను ఏ తల్లి కూడా ఎక్కడోనూ పడేయలేదు. అలాగే మాలాంటి వాళ్ళని కూడా మనోవైకల్యంతో పుడతాం మేము. అంటే మాకు ఒక మా మనసు పరంగా శారీరకంగా అంతా సేమ్ మీకులాగా ఉన్నా కూడా మా మెంటాలిటీ అనేది ఒకటి మాత్రమే చేంజ్. ఇది మనోవైకల్యమే అనుకోవాలి కానీ వీళ్ళు ఇలా అని మాత్రం ఆలోచించొద్దు. కానీ అలాంటి టైంలో నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది అని చెప్పినప్పుడు అండ్ శంకర్ సార్ గారు మన రోజా క్రియేషన్స్ అయాలెడ్డి శ్యామ్ గారిని పరిచయం చేయించడం జరిగింది. పరిచయం చేసినాక నా దగ్గర ఉన్న ఇట్లాంటి ఒకటి ఒక స్టోరీ ఉంది నేను తీయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇంకా నాకు ఆల్రెడీ నేను టిక్ టాక్ నుంచి కూడా ఇప్పుడు ఇన్స్టా వరకు కూడా చాలా నాకు వీడియోస్ ఉన్నాయి, అవన్నీ శ్యామ్ గారు చూడడం జరిగింది. చూసి నువ్వు ఒక ఛానల్ అనేది ఎందుకు పెట్టుకోకూడదు, ఇంత బాగా ఉంది నీ యాక్టింగ్ నీ డ్యాన్స్ కానీ అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇట్లాంటి శ్రీమూర్తులనే కాకుండా నాలాంటి ఒక డ్యాన్స్ని కూడా సార్ ఎంకరేజ్ చేశారు. నిజంగా నిజంగా హార్ట్ఫుల్గా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను నాలెడ్జ్ శ్యామ్ గారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ అండ్ శంకర్ గారి ప్రోత్సాహంతో ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఇంతమంది అమ్మల ముందు నేను నిలబడ్డాను. థ్యాంక్ యూ సో మచ్.